టూ వీలర్స్ ఉన్నవాళ్ళందరూ, టూ వీలర్స్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళను మళ్ళీ మీరు కూర్చోబెట్టుకోండి, డబుల్ రైడింగ్ అయినా ప్రాబ్లం లేదు. వచ్చిన తర్వాత ఇక్కడ స్నాక్స్ ఉంటాయి, అందరు స్నాక్ తీసుకొని మళ్ళీ ఎవరి వాళ్ళు ఒకళ్ళకి వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ. సెప్టెంబర్ అనేది అటవీ అమరవీరుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం త్రూఅవుట్ స్టేట్ వైడ్. అందులో భాగంగా మన దగ్గర చనిపోయిన వాళ్ళని పద్మారావు గారు ఒకరు ఈస్ట్లో నుంచి, వారు పద్మారావు ఎంపీఓ, ప్లస్ వారు లక్ష్మీనారాయణ గారు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మన రేంజ్పల్లి చేసి, వారు కూడా ప్రాణాలు తెగించి వారు స్మగ్లర్తో పోరాడుతూ ప్రాణాలు అర్పించడం జరిగింది. అలానే నరహరి గారు, నరహరి ఫ్లయింగ్ స్క్వాడ్లో ఉన్నప్పుడు వారు కూడా స్మగ్లర్లను విడిచిపెట్టకుండా వారి వెంట పరిగెడుతూ వారిని పట్టుకునే ప్రయత్నంలో వారు ప్రాణాలు కోల్పోయారు. వారిని మనం ఆదర్శంగా తీసుకొని, అంటే ప్రొటెక్షన్ ఆస్పెక్ట్లో వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఎలా అయితే ప్రొటెక్షన్ చేశారో ఆ విధంగా ప్రొటెక్ట్ చేయాలి. అలానే ప్రాణాలను కూడా మనం కాపాడుకోవాలి. మనం ఏంటంటే మాప్గా ఉన్నప్పుడు కానీ,
వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు అడిషనల్ ఫోర్స్ కానీ మనం మిగతా వాళ్ళను తీసుకొని కరెక్ట్ మనకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కరెక్ట్ అప్రోచ్గా వాళ్ళందరి సహకారంతో టోటల్ డివిజన్ స్టాఫ్ కూడా మనం పిలుచుకొని డిఎఫ్ఓ గారు పిలిచి తీసుకెళ్ళి అందరూ టోటల్ రేంజెస్ స్టాఫ్ అందరూ వచ్చేసి అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకొని అలాంటి వాళ్ళని మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు మళ్ళీ ఏంటంటే ఇంకోటి మనము ఈ బోర్డు కల్టివేషన్స్ కానీ అక్కడిక్కడ చాలామంది ఉంటారు. చాలామంది ఉన్నప్పుడు మనం ఎలోన్గా పోకుండా మిగతా వాళ్ళను తీసుకొని వెళ్ళాలి. అలానే నైట్ పెట్రోలింగ్స్లో కూడా నైట్ పెట్రోలింగ్స్లో మెయిన్ జాగ్రత్త చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వెంటనే వాళ్ళని పట్టుకోకుండా అబ్జర్వ్ చేస్తూ తక్కువ మంది మనం ఉన్నప్పుడు వాళ్ళ వెంట పోతూ ఎక్కడి దాకా పోతున్నారు ఏంటి వాళ్ళ డెస్టినేషన్ ఏంటి ఫాలో అవుతూ మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ అలా ఉండాలి. ఒంటరిగా పోయి అప్రిహెండ్ చేసే ప్రయత్నం చేయకుండా ఉండాలి. దీనికి మన ధైర్య సాహసాలు ఇవ్వడానికి మన డిపార్ట్మెంట్ కూడా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇప్పుడు వెహికల్స్ కానీ అవి ఇండివిజువల్ వెహికల్స్ ఉన్నాయి, అందరి పర్సనల్గా ఫోర్ వీలర్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరి మనం అన్ని వెహికల్స్ యూజ్ చేసుకోవాలా. నైట్ పెట్రోలింగ్లో తప్పనిసరి యూనిఫామ్లోనే ఉండాలి. యూనిఫామ్లో ఉన్నప్పుడు మనకు చాలా వరకు ప్రమాదం జరిగే పరిస్థితులు ఉండవు. మనకు ప్రొటెక్షన్ అనేది యూనిఫామే కాబట్టి ఎప్పుడు యూనిఫామ్లో ఉండాలి. నైట్ పెట్రోలింగ్స్లో మాప్గా వాళ్ళు ఉన్నప్పుడు కూడా యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి. పెట్రోలింగ్ చేసేప్పుడైనా ఏరియా పరామిలేట్ తీసుకున్నప్పుడు యూనిఫామ్ అనేది చాలా ముఖ్యమైనది. యూనిఫామ్ మీద ఉన్నప్పుడు అటాక్ చేయడానికి ఎవరైనా భయపడతారు, ఒక్కరిద్దరు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి రా దూరమే ఉంటారు కాబట్టి దయచేసి అందరూ యూనిఫామ్లోనే ఉండి ప్రొటెక్షన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం. థ్యాంక్ యూ. అవకాశం నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా అటవీ అధికారుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాము. ఈ సెప్టెంబర్ 11 అనేది దేశవ్యాప్తంగా అటవీ రక్షణలో భాగంగా పశువుల భాషన అమరవీరులకు నివాళులు అర్పించుకుంటూ మనం దేశవ్యాప్తంగా ఈరోజు అబ్జర్వ్ చేస్తున్నాము. ఇందులో భాగంగా మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాదాపు 21 మంది ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ రేంజ్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వరకు వివిధ సందర్భాల్లో వారి యొక్క ప్రాణాలు పణంగా పెట్టి అటవీ రక్షణ కోసం పోరాడారు, తుదివరకు పోరాడారు. అందులో భాగంగానే వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఈ 21 మంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ కరీంనగర్ వెస్ట్ డివిజన్ విషయానికి వస్తే 3 అధికారులు అదేవిధంగా అటవీ రక్షణలో భాగంగా వారి యొక్క ప్రాణాలు అర్పించడం జరిగింది. సో మనం దేశవ్యాప్తంగా గమనించినట్టయితే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు వీరప్పన్, స్మగ్లర్ వీరప్పన్ అనేది మనం అందరం వినే ఉంటాము, అతని దాడికి గురై అతను కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే పలు సందర్భాల్లో వాళ్ళు అటవీ రక్షణలో భాగంగా వారి యొక్క విధి నిర్వహణలో వాళ్ళు ప్రాణాలు అర్పించడం జరిగింది. సో వాళ్ళు ప్రాణాలు అర్పించింది మనము స్ఫూర్తిగా తీసుకొని, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు మనం స్ఫూర్తిగా తీసుకొని, మనకు ప్రభుత్వము నిర్దేశించిన ఈ అటవీ రక్షణ అనే కార్యక్రమాన్ని ఈ విధులను మనము సక్రమంగా నిర్వర్తించాలి. వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ చాలా అవసరం ఉన్న సందర్భాల్లో చాలా చాకచక్యంగా ప్రదర్శించుకుంటూ మనం అడవిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందులో భాగంగా మా గత ప్రభుత్వాలు ఎలా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటవీ శాఖ మీద ప్రత్యేక దృష్టి కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే మనకు కమ్యూనికేషన్ నెట్వర్క్ చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది, మొబిలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు క్లోజ్ మానిటరింగ్తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిన లక్ష్యాలను మనం చేరుకోవడంలో మనకు ముందుగా మార్గదర్శకులుగా చూపిన మన గత అటవీ అధికారులు వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ వారు ఏదైతే అడుగుజాడల్లో మనకు చూపెట్టిన మార్గ నిర్దేశం ఏదైతే ఉన్నదో దాన్ని మనం పాటించుకుంటూ అదేవిధంగా మనం భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న అడవిని ఇంకా అభివృద్ధి చేసుకొని ఉన్న అడవిని ఏ రకంగా కూడా నష్టపోకుండా కాపాడుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో ఈ సందర్భంగా నేను మనకి మన వెస్ట్ డివిజన్ నుంచి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మన అటవీ వెస్ట్ డివిజన్లో 3 అసూలు భాషారు
వారిలో వారి సతీమణి కె లక్ష్మీనారాయణ గారి సతీమణి మన ముందే ఉన్నారు. వారికి నేను ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు జరిగిన నష్టం మేము పూడ్చలేనిది, కానీ మీకు కావాల్సిన ఏదైనా సహాయ సహకారాలు ఏదున్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మీ అందరికీ ఏమైనా ఇంకా ఏమైనా రావాల్సిన వసతులు కానీ ఇంకేమైనా మీకు చెందాల్సిన సహకారం కానీ ఏదైనా ఉంటే తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టి కానీ తీసుకెళ్ళి అవి పరిష్కరించడానికి మా సహాయశక్తిలా ప్రయత్నిస్తాము. అదే కాకుండా మిగతా మన వెస్ట్ డివిజన్ నుంచి ఎవరైతే మన మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చిన విషయంలో తప్పకుండా వాటిని పరిష్కరించడానికి తప్పకుండా మా సహాయశక్తులు ప్రదర్శిస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి నేను టూడియో సగారికి సంతోషానికి గుర్తు చెప్పుకొని మీరు తీసుకున్న ప్రభావం కొన్ని